हेलो फ्रेंड्स, वेलकम टू नोटिफिकेशन अड्डा। वीडियो में मैं जूनियर असिस्टेंट, सीनियर असिस्टेंट, पर्सनल असिस्टेंट उद्योग संबंधी नोटिफिकेशन रिलीज़ जरिए। नोटिफिकेशन की 10th क्लास विद्यारत मरी इंटरमीडिएट ग्रेजुएशन कंप्लीट वारी उद्योग अप्लाई चेसुकोगलरु। रात परीक्ष इंटरव्यू उंडदु काबट्टी एवरैते डिग्री विद्यारत उन्नारो तप्पकुंडा नोटिफिकेशन अप्लाई चेसुकोंडी। नोटिफिकेशन संबंधी पूर्ति विवरालु तेलुसुकुने मुंदु ई चैनल सब्सक्राइब चेसुकोलेनि वारु सब्सक्राइब चेसुकोंडी। सब्सक्राइब चेसुकुन्न మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేసి లైక్ చేయండి। ఈ నోటిఫికేషన్ లో 14 రకాల ఉద్యోగాలు ఉన్నాయి, వాటికి ఒక్కొక్కటిగా విద్యార్హతలు ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సాలరీ ఏంటి, వయసు ఎంత ఉంటుంది అనే వివరాలు తెలుసుకోబోతున్నాం। ఈ వీడియో చివరి వరకు చూడండి। సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఒకటి అన్రిజర్వ్ కేటగిరీలో వేకెన్సీ ఉంది, దీనికి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు। సాలరీ వచ్చేసి పే లెవెల్ 7 ఉంటుంది। సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి సాలరీ పే లెవెల్ 6 ఉంటుంది, ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, 30 ఇయర్స్ ఉంటుంది। జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి పే లెవెల్ 2 ప్రకారం సాలరీ చెల్లించడం జరుగుతుంది। 3 పోస్టులు ఉన్నాయి, ఇవి అన్రిజర్వ్ కేటగిరీలో ఉన్నాయి। 27 సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకోగలరు। సీనియర్ టెక్నికల్ సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది, 30 సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోగలరు, పే లెవెల్ 6 ఉంటుంది। అదేవిధంగా వర్క్షాప్ మెకానిక్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది, 30 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోగలరు, సాలరీ పే లెవెల్ 5 ఉంటుంది। ల్యాబొరేటరీ అసిస్టెంట్ బాటనీకి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది, 30 ఇయర్స్ లోపు ఉన్నవారు అప్లై చేసుకోగలరు। ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమిస్ట్రీకి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది, 30 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి। ల్యాబొరేటరీ అటెండెంట్ బయోకెమిస్ట్రీకి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది, 30 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోగలరు। సాలరీ వచ్చేసి పే లెవెల్ 1 ఉంటుంది। ల్యాబొరేటరీ అటెండెంట్ బాటనీకి సంబంధించి సాలరీ పే లెవెల్ 1 ఉంటుంది, 7 వేకెన్సీస్ ఉన్నాయి। ఇందులో రిజర్వేషన్ వైజ్గా అన్రిజర్వ్ కేటగిరీలో 4 వేకెన్సీసు, ఓబీసీ వాళ్ళకు 2 వేకెన్సీసు, అదేవిధంగా ఈడబ్ల్యూసీ వాళ్ళకు 1 వేకెన్సీ ఉంది। 30 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోగలరు। ల్యాబొరేటరీ అటెండ్ కెమిస్ట్రీకి సంబంధించి 4 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, 30 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి। ల్యాబొరేటరీ అటెండ్ ఫిజిక్స్ సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి, 30 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి। ల్యాబొరేటరీ అటెండెంట్ జువాలజీకి సంబంధించి 9 వేకెన్సీస్ ఉన్నాయి, 30 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోగలరు। వీటన్నిటికీ సాలరీ వచ్చి పే లెవెల్ 1 ఉంటుంది। ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి పే లెవెల్ 1 ఉంటుంది, టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి, 30 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోగలరు। ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్హతలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం। సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ సెక్టర్లో కానీ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా వర్క్ చేసి ఉండాలి। అదేవిధంగా ఈ ఉద్యోగాలకు స్కిల్ టెస్ట్ ఉంటుంది, డిక్టేషన్ 10 మినిట్స్, ఎట్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 100 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది, ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి 40 నిమిషాలు ఇంగ్లీష్కి, 55 నిమిషాలు హిందీకి కంప్యూటర్ పైన ట్రాన్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, టైపింగ్ స్కిల్స్, వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్, ఇంటర్నెట్, ఈమెయిల్ కమ్యూనికేషన్ ఎక్స్ట్రా అడుగుతారు। అదేవిధంగా డిజేబుల్కి సంబంధించి డిగ్రీ, డిప్లొమా, కంప్యూటర్ అప్లికేషన్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి। అదేవిధంగా పోస్ట్ 2 సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి। పోస్ట్ 3కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 10+2 ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోగలరు। అదేవిధంగా టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది, ఇంగ్లీష్ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది హిందీ టైపింగ్. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్కి సంబంధించి బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, ఎంఎస్సీ కంప్యూటర్స్ ఆల్ లేదా ఎంసీఏ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోగలరు। వర్క్షాప్ మెకానిక్స్ సంబంధించి ఫిజిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ, హ్యావ్ స్టడీ రిలెవెంట్ సబ్జెక్ట్, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్న వారు కూడా అప్లై చేసుకోగలరు, లేదా 3 ఇయర్స్ డిప్లొమా రిలెవెంట్ సబ్జెక్ట్ సంబంధించి అప్లై చేసుకోగలరు। అదేవిధంగా ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి 10+2 కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోగలరు, లేదా గ్రాడ్యుయేషన్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోగలరు। ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి 10th క్లాస్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి, ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి 10th క్లాస్ ఉన్నవారు అప్లై చేసుకోగలరు। ఈ నోటిఫికేషన్కు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది। ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఇండివిజువల్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఆ పోస్ట్ ఒక్కొక్క పోస్ట్కు ఒక్కొక్క అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది। మహిళలకు ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు, మిగతా వారికి అంటే
బీసీ ఓసీ ఓ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు 1000 రూపీస్ ఆన్లైన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. దీనికి సంబంధించి 21 రోజు లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ నోటిఫికేషన్ అనేది ఈరోజే రిలీజ్ కావడం జరిగింది కనుక ఈ రోజు నుండి 20 డేస్ లోపల మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోగలరు. డేట్ వచ్చేసి 28/2022 రోజున ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి దేశబంధు కాలేజీ నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే డిగ్రీ విద్యార్థులు ఉన్నారో ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అది అన్రిజర్వ్ కేటగిరీ ఓబీసీ డబ్ల్యూస్ వాళ్లకు 1000, ఎస్సీ ఎస్టీ ఉమెన్ వాళ్లకు ఎలాంటి ఫీజు ఉండదు. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం కోసం నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోగలరు. అదేవిధంగా నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్.